రెండు వేల నాలుగు నుంచి కొంతమంది రెండు వేల తొమ్మిది నుంచి చెమ్మునపల్లె గ్రామ ప్రజలందరూ ఈటల రాయేందర్లో ఈటల రాయేందర్ గారి వద్ద చేరి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడం జరిగింది ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి ఈటల రాయందర్ గారు బీజేపీకి పోవడం కారణంగా అతనికి జరిగిన అన్యాయం కోసం మేము కూడా బీజేపీలోకి పోయి ఈటల రాయేందర్కు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ మా చెమ్మునపల్లె గ్రామంలో వార్డ్ నెంబర్లు ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు ఉప సర్పంచ్ గారు కోఆప్షన్లు హమాలి సంఘంలో పదిహేను మంది సభ్యులు రైతు కూలీ సంఘం లేబర్స్ యూనియన్ సంఘం అన్ని సంఘాలు అంత గ్రామ ప్రజలు మహిళా మండల సభ్యులు అందరూ కలిసి బీజేపీకి మద్దతు కోసం ఈటల రాజేందర్ వర్గంలో చేరడం జరిగింది ఓకేనా ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు కుడి భుజం ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా కష్టకాలంలో చేదోడు వాళ్ళగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిపక్షాలు సైతం నోరులబెట్టే విధంగా ఎంతో సేవ అయితే ఈరోజు ఎక్కడ నా కొడుకు పదవి నా కొడుకు ఎక్కడ ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశంతో ఈటల రాజేంద్ర ఆత్మగౌరవం దెబ్బ వేసే విధంగా కేసీఆర్ గారు ఈటల రాజేంద్ర గుండెల మీద అన్న వ్యక్తి కేసీఆర్ ఈటల రాజేంద్ర గుండెలు వ్యక్తి కేసీఆర్ అని మేము ఈ సభ ముఖంగా చెప్తున్నాం దీనికి నిరసనగా మేము అందరం కలిసి ఈటల రాజేంద్ర ఆత్మ ఆత్మ సందర్భంగా సందర్భంగా అందరం కలిసి ఈటల రాజేంద్ర మద్దతుగా కొత్తగా ఏర్పడ్డ నూతన గ్రా నూతన గ్రామ పంచాయతీగా చెమ్మునపల్లెను ఈటల రాజేందర్ గారు ఏర్పరచడం జరిగింది అదేవిధంగా ఏకగ్రీవం ఆయన మాట మీదకెళ్ళి ఏకగ్రీవం అప్పుడు చేసుకున్నాము సర్పంచ్ వార్డు మెంబర్లు అందరం కలిసి ఏకగ్రీవం చేసుకున్నాము అదే మాట ప్రకారం ఈటల రాయందర్కు మద్దతుగా గ్రామ ప్రజలు రైతు సమన్వయ సంఘం కమిటీ అమాలి సంఘం అదేవిధంగా మహిళా సంఘాలు అందరు కలిసి ఈటల రాయందరకు మద్దతుగా బీజేపీకి మద్దతుగా కుల సంఘాలు అన్ని మా అన్ని రంగాల నుంచి వెళ్ళి ఈటల రాయందరికి మద్దతుగా శమునపల్లె గ్రామ ప్రజలు మొత్తం ఏకగ్రీవమై ఈటల రాజేందర్ మద్దతుగా తెలుపుతున్నాము జై ఈటల జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ గ్రామాన్ని ఏకగ్రీవంగా ఏర్పరిచినటువంటి ఈటల రాజేందర్ గారికి ఈరోజు కేసీఆర్ ఇంటికో ఇంటికో ఉద్యోగం దళితులకు ఎకరాల భూమి అని మాట తప్పి ఇప్పుడు అనవసరంగా ఈటల రాజేందర్ మీద అవినీతి ఆరోపణలు పెట్టి ఇక్కడ ఈటల రాజేందర్ని భర్త్రాఫ్ చేసి ఈ రోజున ఉప ఎన్నికకు కారణమైనటువంటి అధికార పార్టీ ఆయనను భారీ మెజార్టీతోని అప్పుడు వచ్చిన మెజార్టీ కాకుండా ఒక లక్ష ఓట్ల మెజార్టీతోని గెలిపిస్తామని శమునపల్లె ప్రజలు